హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ భారత్ మరియు చైనా మధ్యన లద్దాఖ్లో గంభీరమైన వాతావరణం నెలకొంది మనందరికీ తెలిసిందే అయితే ఈ మధ్యకాలంలో చైనా ప్రొఫెసర్ ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అక్కడ లద్దాఖ్ ప్రాంతంలో మైక్రోవేవ్ వెపన్ని చైనా ప్రయోగించడం జరిగింది దీనివల్ల భారతీయ సైనికులు వెనుదిరిగి పారిపోతున్నారు పూర్తిగా అస్వస్థతకు గురై వాళ్లంతా వెనుదిరిగి పారిపోతున్నారు అంటూ అక్కడి ప్రొఫెసర్ నోటికొచ్చింది మాట్లాడడం జరిగింది నిజానికి అది ఎంతవరకు నిజం అనే విషయం పక్కన పెడితే మరి ఏమిటి ఆ మైక్రోవేవ్ వెపన్ ఏమిటది దాని ఉపయోగం ఏంటి దానివల్ల జరిగే ఫలితాలు ఏమిటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఆ ప్రొఫెసర్ చెప్పినట్లుగా జరిగిందా లేదా అనే విషయం పక్కన పెడితే మైక్రోవేవ్ వెపన్కి ఒక సామర్థ్యం ఉంది ఏమిటి అంటే పంతొమ్మిది వందల ఎనభై నుండి నిజానికి మన దేశం దీని మీద వర్క్ చేస్తుంది అమెరికా బోయింగ్ కూడా దీని గురించి ప్రస్తావన ఇచ్చింది రష్యా వద్ద కూడా ఈ మైక్రోవేవ్ వెపన్స్ ఉన్నట్లు తెలుస్తోంది బట్ వాటిని ఎప్పుడైనా ఉపయోగించారా అంటే వాటి ఆనవాళ్లు మనకు తెలియదు ఇది ఒక డైరెక్ట్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తుంది ఇది రేడియేషన్ని ప్రొడ్యూస్ చేస్తుంది ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ రేడియేషన్ వేవ్స్ని ఫ్రీక్వెన్సీ మూడు వందల మెగా హర్ట్స్ నుంచి మూడు వందల గిగా హర్ట్స్ వరకు మధ్యలో ఉంటుంది ఫ్రీక్వెన్సీ చాలా హై ఎనర్జీ ఉంటుంది ఉదాహరణకు సింపుల్గా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఇంట్లో మైక్రోవేవ్ ఓవెన్ ఉంటుంది అంటే ఏదైనా వస్తువును వేడి చేయాలి అంటే ఆ ఓవెన్లో పెడతారు ఆ ఓవెన్లో మైక్రోవేవ్ రేడియేషన్ ప్రయాణం చేస్తుంది ఆ రేడియేషన్ ప్రయాణం అంటే ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ రేడియేషన్ వల్ల అక్కడ పెట్టిన పదార్థం వేడెక్కుతుంది సో ఆ తర్వాత దాన్ని మనం బయటికి తీసుకుని ఎంచక్క వినియోగిస్తాం అంటే తింటాం అలాగే మైక్రోవేవ్ వెపన్ కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఆ వేడిని ఉత్పన్నం చేస్తుంది ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ రేడియేషన్ని ఉత్పన్నం చేస్తుంది అయితే చైనా ఇలా చేసింది అందుకే భారతీయ సైనికులు వాంతులు తల తిరగడం ఇలాంటి అస్వస్థత గురై అక్కడి నుంచి పారిపోయారు అనేది చైనా యొక్క మాట కానీ నిజానికి ఎత్తైన కొండ ప్రాంతాలు లద్దాఖ్లో అలాంటి మైక్రోవేవ్ వెపన్ని పెట్టాలి అంటే భారీ వెపన్ ఉండాలి మరోవైపు ఆ భారీ వెపన్కి చాలా పవర్ సోర్స్ కూడా ఉండాలి లద్దాఖ్ లాంటి మంచు ప్రాంతంలో పవర్ సోర్సు ప్లగ్గులు పెట్టడం అనేది సాధారణ విషయం అయితే కాదు మరోవైపు పెద్ద పెద్ద శిఖరాల మీద ఈ మైక్రోవేవ్ వెపన్ని ఏర్పాటు చేయాలి అంటే చాలా వ్యయ ప్రయాసలు కూర్చాలి ఒకవేళ ఏర్పాటు చేసినా కేవలం యాభై వంద మంది సైనికుల్ని మాత్రమే అది ఏదైనా చేయొచ్చు అంతేగాని యుద్ధానికి పూర్తిగా పనికొచ్చేసి అద్భుతమైన రిజల్ట్స్ చూపెట్టింది అనే విషయం ఉండదు మరి ఏ రకంగా చైనా మైక్రోవేవ్ వెపన్తో భారత సైనికుల్ని బెదిరించింది అస్వస్థత గురిచేసి వెళ్ళగొట్టింది అంటే మాత్రం అంత నమ్మశక్యం కాని విషయమే మీరేమంటారో కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి